వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విద్యా బ్లాగ్స్ తెలుగు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి ఇప్పుడే, అండ్ బెల్ ఐకాన్ గట్టిగా నొక్కండి. అండ్ మేము ఈరోజు అయితే దేవరాయన్ దుర్గం వెళ్తున్నాం, అండ్ డిడి హిల్స్ అనమాట. సో ఇట్ ఈస్ ఇన్ తుమ్కూర్ డిస్టిక్. అండ్ దానికి ముందు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం, అది నాగలం అడికే అని. అండ్ దాని తర్వాత గొరవైన హళ్ళి అని ఒక ప్లేస్ వెళ్తున్నాం. ఇంకా ఫస్ట్ అయితే ఇది నాగలం అడికే అనమాట. సో ఇక్కడ చాలామంది నమ్ముతారు అది ఏమైనా దోషాలున్నా, పెళ్ళి కాకపోయినా, సంథింగ్ సంథింగ్ ఏవేవో ఉంటాయి కదా, అవన్నీ తీరిపోతాయంట. సో ఇంకా గుడి లోపల అయితే ఇంకా చాలామంది ఉన్నారు, ఎందుకంటే ఆ రోజు శనివారం కాబట్టి అభిషేకం చేసే లోపల టైం అయిపోయిందంట. ఇంకా మేము కూడా ఒక 1 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది అక్కడ. ఇంకా ఇదైతే చాలా పాత గుడి అనమాట. నేనైతే ఇది సెకండ్ టైం చూస్తున్నా, ఇంకా మా డాడీ మా మమ్మీ వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు. చూడండి, అసలు గుడి లోపలికి వెళ్ళడానికి కూడా స్పేస్ లేదన్నమాట, చాలామంది ఉన్నారు అక్కడ. అసలు వెళ్ళిన ఒక 10 మినిట్స్ వరకు దేవుడు అసలు కనిపించలేదు. ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళాం, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా కనిపించలేదు. ఇదిగో బయట నుంచి ఒక వీడియో తీసా అంతే. ఇంకా దీని తర్వాత లోపలికి వెళ్ళాం, లోపలికి వెళ్తే ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా ఎవరు సైడ్ తీయలేదన్నమాట. చాలాసేపటికి పంపించారు లోపలికి. ఇంకా ఇవన్నీ విగ్రహాలు అన్నమాట. సో ఇక్కడ వచ్చి పూజ చేస్తారు ఈ చెట్టుకి, ఇంకా ఆ విగ్రహాలకి. ఇంకా దాని తర్వాత అయితే బయలుదేరిపోయాము. ఇంకా మధ్యలో జస్ట్ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. అలా ఇక్కడ జామకాయలు ఉంటే జామకాయలు తీసుకున్నాం. ఇంకా ఇప్పుడైతే గొరవైన హళ్ళి అని మహాలక్ష్మి టెంపుల్ అనమాట. సో ఇక్కడికైతే వచ్చేసాం. ఇక్కడికి వచ్చే ముందు ఇంకా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా అలాగే తడుచుకొని ఇంకా గుడి లోపలికి వెళ్ళి ఇంకా దర్శించుకొని వచ్చేసాం బయటికి తొందరగా. ఇంకా ఇక్కడైతే డిడి హిల్స్ ఎంట్రన్స్ అనమాట. ఇది కార్కి టికెట్ తీసుకుంటున్నాడు. ఇక్కడ రైట్ సైడ్ అయితే యోగా నరసింహ అని ఇంకొకటి పైన ఉంది అక్కడికి. ఇంకా లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా, అది భోగా నరసింహ అని. సో వెదర్ అయితే చాలా చాలా బాగుండింది ఫస్ట్ డే అయితే. మేమైతే 2 డేస్ ఉన్నాం అక్కడ. ఇంకా చాలా గ్రీనరీగా ఉండింది. ఇంకా అసలు మేము వెళ్ళేసరికి 12:30 1 అయిందనమాట. సో ఇంకా అప్పుడు కూడా చాలా కొంచెం వర్షం పడింది కదా, సో చల్లగా ఉండింది అనమాట. సో ఆ రోజు సాటర్డే కాబట్టి చాలామంది ఉన్నారు. ఇంకా ఇక్కడ మా డాడీ అయితే టెంకాయలు అవి తీసుకుంటున్నారు. ఇంకా ఇదే టెంపుల్ అన్నమాట. సో టెంపుల్ లోపల నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను బికాస్ కెమెరా అలో లేదు లోపల, అందుకే. ఇదెవరో మీ అందరికీ తెలిసే ఉంటుంది బాగా. ఇంకా అది కాకుండా ఇది మా ఇంటి దేవుడు అన్నమాట. సో ఎవ్రీ 6 మంత్స్ 1 ఇయర్ అలా వస్తూ ఉంటాం. ఫస్ట్ డే అయితే ఇలా చాలా రష్గా ఉండింది సాటర్డే మార్నింగ్ కాబట్టి. ఇంకా దాని తర్వాత ఈవినింగ్ కల్లా రష్ తగ్గిపోయింది, ఎందుకంటే వర్షం పడింది కాబట్టి ఎవరు రాలేదు. ఇంకా సండే మార్నింగ్ కొంతమంది వచ్చారు. ఇంకా గుడి ముందర కొంచెం తీసా ఒక చిన్న క్లిప్, ఇంకా గుడి చుట్టూ తీసాను అంతే.
మా మమ్మీ చూడండి, మా మమ్మీ బాగుంది కదా, మా మమ్మీ శారీ అయితే నాకు బాగా నచ్చింది, అసలు నేనే కట్టుకోమన్నది. ఇంకా దాని తర్వాత ఇంకా బయటకు వచ్చేసాం, ఇంకా అలా కొద్దిసేపు నేచర్ దగ్గరికి. ఇంకా ఈ వ్యూ అయితే రూమ్ దగ్గర నుంచి తీసానన్నమాట. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా కింద భోగా నరసింహ చూసుకున్న తర్వాత ఇంకా మేము పైకి వెళ్తున్నాం అన్నమాట యోగా నరసింహకి. అప్పటికే మాకు వర్షం పడుతుందేమో అనేసి డౌట్ వచ్చింది. ఇంకా అలా లైట్గా చినుకులు పడ్డాయి, అయినా సరే బయలుదేరిపోయాం, ఎందుకంటే చూడాలి కాబట్టి. ఆ రోజు ఉండేదే 2 డేస్. ఇంకా ఇక్కడ పైకి ఎక్కడానికి స్టెప్స్ అన్నమాట. సో వర్షం పడుతుంటే ఇంకా ఆగిపోయాం కొద్దిసేపు. చూడండి అసలు ఎంత బాగుంది కదా. ఇంకా ఒక 200-250 స్టెప్స్ ఉంటాయన్నమాట. అలసిపోయాం అసలు ఎక్కేసరికి ఆ వర్షంలో. కొద్దిసేపు తడిచి మధ్యలో మళ్ళీ ఫాస్ట్గా వచ్చిందన్నమాట వర్షం. అక్కడ నిలబడి ఇంకా వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. అది కాక నేను వైట్ టాప్ వేరే వేసుకున్నా, ఇంకా ఫుల్ డర్టీ అయిపోద్దేమో అని అనుకున్నా, కానీ ఏమవ్వలే అంతగా. అప్పటికే ఇంకా మధ్యలో స్టార్ట్ అయిపోయింది అన్నమాట వర్షం బాగా. ఇంకా ఇక్కడ ఒక మంటపం లాగుంటే ఇక్కడ ఆగిపోయాం కొద్దిసేపు. కొంతమంది అలాగే పరిగెత్తుకుని వెళ్ళారు, ఇంకా మేమైతే వెళ్ళలేదు, కొద్దిసేపు నిలబడ్డాం అన్నమాట. మా మమ్మీ చూడండి ముందరికి వెళ్ళిపోయింది, ఇంకా తర్వాత వచ్చింది వెనక్కి. ఇంకా నేను ఇక్కడ వర్షం పడుతుంటే నేచర్ని చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ నుంచొని ఉన్నా అన్నమాట. అసలు చాలా బాగుండింది అసలు. ఇంకొక మినిమం ఒక 15-20 మినిట్స్ పడింది అన్నమాట వర్షం. ఇంకా దాని తర్వాత లైట్గా పడుతుండే వర్షం, అయినా స్టార్ట్ అయిపోయామన్నమాట, ఎందుకంటే లేట్ అయిపోద్ది కాబట్టి. పైన 5-5:30 అంతా క్లోజ్ చేసేస్తారు టెంపుల్, ఎందుకంటే అక్కడ ఫారెస్ట్ కాబట్టి చిరుతపులిలు అవన్నీ వస్తాయి. ఇంకా అందుకే నాకు ఇలా నేచర్ గ్రీన్గా ఉండి వర్షం పడుతూ అలా వాక్ చేసుకుంటూ వెళ్తే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా వీళ్ళు చూడండి చేతిలో ఏముంటే అది తలపైన పెట్టేసుకున్నారు. నేను కూడా ఒక కర్చీఫ్ వేసుకున్నాను అన్నమాట. ఇంకా లైట్గా స్టార్ట్ అయిందిలే అనుకుంటే ఇంకా మధ్యలో ఎక్కేటప్పుడు ఇంకా కొంచెం ఫాస్ట్ అయిందన్నమాట. సో ఇంకా అందరు కర్చీఫ్ ఏముంటే అవి పెట్టేసుకున్నాం ఇంకా తల మీద. ఇంకా క్యామ్ మీద కొంచెం ఒక డ్రాప్ వాటర్ పడింది అనుకుంటా, ఇంకా అలాగే షూట్ చేసుకుంటూ వచ్చా. ఇంకా ఫైనల్గా అయితే ఎక్కేసాం, ఇంకా వెళ్తున్నాం గుడి లోపలికి. మా మమ్మీ చూడండి ఫుల్గా కప్పేసుకుంది. మా అన్నయ్య అయితే బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నాడు లోపలికి. నేను వీడియో షూట్ చేస్తుంటే కాబట్టి బ్యాగ్ పట్టుకో నా వల్ల కాదు అని చెప్పాను. ఇంకా ఇక్కడ కూడా కొంచెమే తీసాను వీడియో, ఎందుకంటే లోపల అలౌ లేదు కాబట్టి. ఇంకా
ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొడుతుంటే నేను కొడతా అని చెప్పేసి నేను తీసుకుని కొట్టాను అన్నమాట. అందుకే వీడియో ఆపేసాం అక్కడ. ఇంకా అక్కడ లోపల ఒక స్వామీజీ ఉంటే అతను ఈ చెట్టు దగ్గర వెళ్ళి 21 rounds అయిపోమ్మా అని నాకు ప్రత్యేకంగా చెప్పాడు. ఎందుకో అని అర్థం కాలే. సరేలే అని ఇంకా మొక్కున్నా అనమాట. ఇంకా ఫస్ట్ డేకి అయితే ఇంతే. ఇంకా రిటర్న్ వచ్చేసాం రూమ్ దగ్గరికి.